अंदर कंटे मुख्य मल्ली स्कूल तिरिगी पुनः प्रारंभम संदर्भंगा कार्यक्रम में तिरिगी करोना अनेदी मर्चिपोई मल्ली स्कूल को तिरिगी वच्चिन मा चिन्नारी तम्मुलकी चेल्लेलंदरिकी पेरु पेरुन मल्ली तिरिगी विद्या संवत्सरानिकी स्वागतं सुस्वागतं ముఖ్యంగా ఈ పాఠశాల ఉపాధ్యాయులకు విద్యార్థులకు హృదయపూర్వకమైన శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను చాలా మంది మిత్రులు వక్తలు నా ముందు మాట్లాడిన వాళ్ళంతా కూడా ఇక్కడ జరిగిన కార్యక్రమం గురించి సవివరంగా చెప్పడం జరిగింది 1960వ సంవత్సరంలో ఈ పాఠశాల నెలకొల్పబడి ఆనాటి నుండి ఈనాటి వరకు వేలాది మందికి విద్యాబుద్ధులను అందించి ఎంతో మందిని సమాజానికి ఉపయోగపడే ప్రపంచానికి ఉపయోగపడే ప్రయోజకులుగా తయారు చేసింది ఈ జిల్లా పరిషత్ హైస్కూల్ గీతానగర్ అట్లాంటి ఈ పాఠశాల దాదాపు సంవత్సరంన్నర కిందట నేను ఆనాడు ఏదో ఒక ఫంక్షన్ కి వచ్చినప్పుడు ఆ తర్వాత ఇక్కడ ఉపాధ్యాయ మిత్రులు కూడా చెప్పినప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితి మౌలిక వసతుల సౌకర్యం లేకపోవడం ఇవన్నీ చూసిన తర్వాత ఏదో సందర్భంలో బాగా చేయాలనే ఒక ఆలోచన ఉండింది అనుకోకుండా ఈ కరోనా మహమ్మారి రావడం మొత్తం అన్ని విద్యా సంస్థలు మూతపడడం దాంతో పెద్దలు చెప్తారు ఇప్పుడు ఎవరీ అడ్వర్సిటీ ఆల్సో ప్రెజెంట్స్ ఆన్ ఆపర్చునిటీ అంటే ఒక ఇంతకు ముందు చెడులో మంచి వెతుకోమని చెప్పారు అదే పద్ధతిలో ప్రపంచం మొత్తం ఈ మహమ్మారి వల్ల బాధపడుతున్నప్పటికీ దీనిలోంచి కూడా ఏదైనా మంచి తీసుకోవచ్చు అన్న ఆలోచనతో మనం పూర్తి స్థాయిలో దీని పునర్నిర్మాణం చేస్తేట్లా ఉంటుందని చెప్పి మా తమ్ముడు సంకేత్ కొండూరి గివ్ తెలంగాణ సంబంధించి వారితో కలిసి దీనికి రూపకల్పన చేయడం జరిగింది చేసిన తర్వాత దాదాపు ఒక 3.5 4 కోట్ల రూపాయలు అవసరం పడతాయి మరి ప్రభుత్వ నిధులతో ఇదే పని చేస్తే ప్రభుత్వ నిధులు అన్నప్పుడు జనగ ఏందంటే మళ్ళా కాంట్రాక్ట్ ఆ తర్వాత దానిలో అన్ని రకాల టైం లేట్ కావడం ఇంకా రకరకాల కార్యక్రమాలు జరుగుతాయి అట్లా కాకుండా చాలా సంస్థలు ఇవాళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా విద్యకు ముఖ్యంగా డబ్బులు కేటాయించడానికి ముందుకొస్తా ఉన్నారు మరి మీరు అడిగితే తప్పకుండా సహాయం చేస్తారు అని చెప్పి సంకేత్ గారు అదే రకంగా కలెక్టర్ గారు కృష్ణభాస్కర్ గారు చెప్పడం దాంతో నేను మన దివి ల్యాబ్ సంబంధించిన కిరణ్ దివి గారితో మాట్లాడి వారు వెంటనే ఒప్పుకోవడం మరి ఈరోజు సుబ్బారావు గారు కూడా వచ్చారు వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు దివి ల్యాబ్స్ నుంచి వారు ఈ డబ్బులు మనకు కేటాయించడంతో ఈరోజు ఈ పాఠశాలను అపురూపంగా దాదాపు 40 గదులు అందులో 20 తరగతి గదులు స్టాఫ్ రూమ్ ప్రిన్సిపల్ రూమ్ నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది డైనింగ్ హాల్ ఒకటేసారి 400 మంది కూర్చొని తినే విధంగా బ్రహ్మాండమైన డైనింగ్ హాల్ పిల్లల కోసం కట్టుకున్నాం దాంతో పాటు 32 డెస్క్టాప్లు పెట్టుకొని హై స్పీడ్ ఇంటర్నెట్ పెట్టుకొని పిల్లలకు ఒక అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్ ఒక సైన్స్ ల్యాబ్ ఒక ఇన్నోవేషన్ ల్యాబ్ అదే రకంగా పిల్లలకేమైనా ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినా ఒక చిన్న క్లినిక్ ఫస్ట్ ఎయిడ్ తో సహా చిన్న చిన్న కార్యక్రమాలకు ఒక చిన్న క్లినిక్ అదే విధంగా 12 సీసీ కెమెరాలు ఒక అద్భుతమైన టర్ఫ్ తో కూడిన ఫుట్బాల్ ఇంకా ఇతరత్ర క్రీడలు ఆడుకోవడానికి చక్కటి గ్రౌండ్ ఇవన్నీ కూడా చేసుకొని ఈ రోజు ఇంత చక్కటి వాతావరణంలో పాఠశాల తిరిగి పునఃప్రారంభం కావడం అనేది నిజంగా ఒక శాసనసభ్యుడిగా ఒక మంత్రిగా ప్రజల అవకాశం ఇచ్చినప్పుడు ఏమేమో పనులు చేస్తూ ఉంటాం డబ్బులు వస్తాయి మంజూరు చేస్తూ ఉంటాం పనులు చేస్తూ ఉంటాం కానీ మనసుకు సంతృప్తినిచ్చే పనులు చాలా కొన్ని మాత్రమే ఉంటాయి అందులో ఖచ్చితంగా ఇది అగ్రభాగానే ఉంటుందని మాత్రం నేను చెప్పగలను ఇక్కడ పిల్లల కోసం ఏం చేసినా ఇంత చేసినా తక్కువనే అందరి తల్లిదండ్రులం ముఖ్యంగా అందరూ ఆరాటపడేది కూడా అదే మన పిల్లలు మనకంటే బాగుండాలి మన పిల్లలు మనకంటే బాగా చదువుకోవాలి మన పిల్లలు ఇంకా ఎదగాలి అని ప్రతి తల్లి ప్రతి తండ్రి కోరుకుంటారు మరి అట్లాంటిది ఈరోజు ఏ కార్పొరేట్ పాఠశాలకు తీసిపోని విధంగా నిజంగా చెప్పాలంటే కార్పొరేట్ పాఠశాలలు కూడా అసూయపడే విధంగా ఈరోజు ఈ పాఠశాలను తయారు చేసుకున్నామంటే తప్పకుండా మరి స్కూల్ మీద ఈ స్కూల్లోని పిల్లల మీద స్కూల్లోని టీచర్ల మీద కూడా బాధ్యత పెరిగిందని చెప్పుకుని నేను అనుకుంటా ఉన్నాను తప్పకుండా ఉత్తీర్ణత శాతం కానీ ఈ పిల్లల్ని భవిష్యత్తులో మరిన్ని మెట్లెక్కించి ప్రపంచానికి మరి వారు ఉపయోగపడే పౌరులుగా తయారు చేసే విషయంలో మీ బాధ్యత పెరిగిందని నేను అనుకుంటా ఉన్నాను కానీ ఇది కేవలం ప్రారంభం మాత్రమే నేను ఒక మాట గుర్తు చేయదలుచుకున్నాను మీ అందరికీ గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో గడిచిన 6.5 సంవత్సరాలుగా 1-2 కాదు రాష్ట్ర వ్యాప్తంగా 945 గురుకుల పాఠశాలలు పెట్టుకున్నాం ఈరోజు మీరు ఇక్కడికి వస్తున్నప్పుడు రఘుత్తం రెడ్డి గారు ఇక్కడికి వస్తున్నప్పుడు సిరిసిల్లకి
సిద్దిపేట మీదుగా కనుక మీరు వచ్చింటే మధ్యలో మీకు మా నేరెళ్ల గురుకుల పాఠశాల కనబడుతుంది. అది కూడా ఎంత అద్భుతంగా ఉందో మీరు చూస్తూ ఉన్నారు. ఇటు పక్కకు పోతే బోనాల గురుకుల పాఠశాల ఉంటుంది, అటుపక్క పోతే దుమాలలో ఉన్నది, ఇంకొద్ది కిందికి పోతే నర్మాలలో ఉన్నది. ఈ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ అదే రకంగా అగ్రకులాల్లో ఉండి కూడా వెనుకబడ్డ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 945 గురుకుల పాఠశాలలు పెట్టడమే కాకుండా ఒక్కో విద్యార్థి మీద ఒక్కో విద్యార్థిని మీద 120,000 రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడుతున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం అనే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.